स्वागतम सुस्वागतम बलि पूजे कुसुम स्वागतम स्वागतम सुस्वागतम बलि पूजे कुसुम स्वागतम 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 सुस्वागतम बलि पूजे कुसुम स्वागतम चरणम आत्म प्रक्षालनम वाक्य परायणम मनो परिवर्तनम पापो चरणम आत्म प्रक्षालनम वाक्य परायणम मनो परिवर्तनम सहबंति भोजनम प्रेमानुबंधनम सहबंति भोजनम प्रेमानुबंधनम आकलुवरी बलि की स्वागतम 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 सुस्वागतम बलि पूजे कुसुम स्वागतम स्वागतम सुस्वागतम बलि पूजे कुसुम स्वागतम। అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గాలి మర్రెడ్డి శౌరీలు దంపతుల 31వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. హోలీ మ్యాస్ ఫర్ ది ఇంటెన్షన్ ఆఫ్ రీటా లెగ్నాంటే ఫ్రమ్ లాస్ ఏంజలస్. యా షీ సెలబ్రేట్స్ ద ఫీస్ట్ డే ఆఫ్ అవర్ పేట్రన్ సెయింట్ రీటా ఇన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ The Lord may bless her with good health of body, mind and spirit. ee roju janmadinotsavam jarupukuntunnatvanti ravela ankitaku devudu chesina meluluku krutagnataganu rabo kalamulo aayir aarogyamulanu bangaru bhavishyattunu prasadinchamani tallidandrulanu kutumba sabhyulanu aashirvadinchamani తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దివ్య బలి పూజ. కడప మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న డి నందినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, త్వరలో వివాహం జరగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా సీతారాం, పాపమ్మ, జయకుమార్, జయరాజ్, జయప్రకాష్ పూజ. ఏలూరు మిత్రాసనం 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కరిపూతు నాగభూషణం, మార్తమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా సిస్టర్ భవ్య, కరిపోతు, శ్యామ్ ప్రకాష్, కావ్య పూజ. జ్ఞానాపురం విచారణ గిడితూరి బాలరాజు గారికి మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ.
నల్గొండ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న పసల రెచ్చెన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పసల వినయ్ జోసఫ్, స్వప్నరాణి కుటుంబ సభ్యుల పూజ, బుచ్చిరాజుపాలెం విచారణ, 12వ జన్మదినం జరుపుకుంటున్న రెడ్డి వెలాంగిని బాల శ్రీజితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, సాలూరు విచారణ, ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జోసఫ్ గణేష్, మేరీ సంధ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సంతాన ప్రసాదించమని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రత్నమ్మ, శౌరి అన్న ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పల్ల రత్నస్వామి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మాధాను రవికుమార్, మేరీ ప్రమీల మరియు జన్మదినం జరుపుకుంటున్న మాధాను నేహకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. గుడివాడ రాజు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎన్ చిన్నరాజు బాబు, ఎన్ రవికుమారి కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చేబ్రోలు కోటేశ్వరరావు, రత్నకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా బిడ్డలకు మంచి భవిష్యత్తును మరియు తలంపులు నెరవేరినట్లుగా అరుణ్, అమూల్య, అనీష్ కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరినీ ఈ దివ్య బలి పూజలో స్మరించుకుంటూ ప్రభు వారిని హేరాళంగా దీవించినట్లుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తల్లి అయినటువంటి పరిశుద్ధ శ్రీసభతో మనందరం కలిసి ఈరోజు మఠవాసిని అయినటువంటి పునీత రీటా గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈమె యొక్క జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనైనది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఆ తర్వాత ఒక విధవరాలుగా తన యొక్క జీవితం జీవించిన తరువాత దేవుని పిలుపు పొందుకొని, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఆమె ఒక మఠగన్యగా కూడా మారి ప్రభు కోసం జీవించింది. అందుకే పునీత రీటమ్మ గారిని తల్లి తిరుసభ అసాధ్యమైనటువంటి విషయాలకు పాలక పునీతురాలుగా ప్రకటించింది. మరి పునీత రీటా గారి యొక్క పండుగను చేసుకునేటటువంటి మనందరము కూడా ఆమె వలె ఆమె యొక్క అడుగుజాడల్లో మనము నడుస్తూ సిలువ జ్ఞానము, బలము ఏ విధముగా దేవాతి దేవుడు ఆమెకు అనుగ్రహించి జీవితం ఎన్ని ఒడుదుడుగులకు లోనైనా కూడా, ఎన్ని మలుపులు తిరిగినా కూడా దేవుని యందు ఆమె జీవించిందో మనము కూడా ఆ విధముగా జీవించే శక్తిని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. యోగ్యమైన రీతిలో ఈ పరమ పవిత్ర రహస్యములను కొనియాడుటకు మన యొక్క తప్పిదములను, పాపములను తలచుకుని ఆ కరుణామైన యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కిన్నకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడినా
ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము ఓ ప్రభువా, నీవు పునీత రీతకు సిలువ జ్ఞానమును బలమును ప్రసన్న వదనుడవై ప్రసాదించితివి. ఆమె వలే మేము కూడా మా బాధలను క్రీస్తుతో పాటు భరించి అతని పాస్కా పరమ రహస్యములో పాలు పంచుకొనగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, మంచివియు శుద్ధి పాత్రములనైన వానితో మీ మనసులను నింపుకొనుడు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:4 నుండి 9 వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండు. ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివి స్తుతి పాత్రములనైన వాణితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును ఉదారమును యథార్థమును స్వచ్ఛమును సుందరమును గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వాణిని పొందిన వాణిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసకు దేవుడు మీకు తోడగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు నీతిమంతులు నీతిమంతులు నీ పవిత్ర నీ పవిత్ర పర్వతముపై పర్వతంపై జీవింతురు జీవింతురు. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించేవాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు, ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు. అందరు. ప్రభు ప్రభు నీతిమంతులు నీతిమంతులు నీ పవిత్ర నీ పవిత్ర పర్వతముపై పర్వతంపై జీవించెదరు జీవించెదరు. స్నేహితునికి కీడి చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాదరము చేయవాడు, దైవభక్తులను గౌరవించేవాడు, నష్టము వాటిలను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునివాడు. అందరు. ప్రభు ప్రభు నీతిమంతులు నీతిమంతులు నీ పవిత్ర నీ పవిత్ర పర్వతముపై పర్వతంపై జీవించెదరు జీవించెదరు.
ఉన్నతుడు దేవుడు ఆదరించు ఆప్తుడు, ఉన్నతుడు దేవుడు హత్తుకునేవాడు, ఉన్నతుడు దేవుడు ఆదరించు ఆప్తుడు, ఉత్తముడు దేవుడు హత్తుకునేవాడు. కంటి పాపవలే కాయును ఎల్లవేళల కునుక కాపాడును, కంటి పాపవలే కాయును ఎల్లవేళల కునుక కాపాడును. తల్లి మరచిన మరువని వాడు, తండ్రి విడచిన విడువని వాడు, తల్లి మరచిన మరువని వాడు, తండ్రి విడచిన విడువని వాడు, మిత్రుల మరువ చేయును యేసయ్య ఆత్మీయతను పంచును, మిత్రుల మరువ చేయును యేసయ్య ఆత్మీయతను పంచును, నిస్వార్థము త్యాగము నిండియున్నవాడు, కంటి పాపవలే కాయును ఎలవేళల కునుక కాపాడును, కంటి పాపవలే కాయును ఎలవేళల కునుక కాపాడును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాగారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకాగారు రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 27 నుండి 38 వరకు. పునీత లూకాగారు రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనములు 27 నుండి 38 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కానీ మీతో నేను చెప్పునది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుము, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుము, మిమ్ము శపించు వారిని ఆశీర్వదించుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు, నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము, నీ పై బట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము, నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడగవలదు, ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు, మిమ్ము ప్రేమించిన వారినే మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి, పాపులు సైతము అట్లు చేయుట లేదా, ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి, పాపులు సైతము అట్లు చేయుట లేదా, తిరిగి ఈయగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి, పాపులను పాపులకు అట్లు ఇచ్చుట లేదా, కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును, మీరు సర్వోన్నతుని దేవుని బిడ్డలగుదురు, ఏలయనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండు, పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు, పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు, పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు, పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును, కుదించి అదిమి పొరిలిపోవు నిండు కొలమానముతో వసగబడును,
మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత రీటమ్మగారు యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక వితంతువుగా, ఆ తరువాత ఒక మటకన్యగా జీవితం అనేక రకాలుగా ఆమె అనేక మలుపులను తన జీవితంలో చవిచూచింది. పునీత రీటమ్మగారు 1386 ఇటలీ దేశంలో జన్మించారు. చిన్నతనము నుండే ఒక మటకన్య కావాలన్నటువంటి ఆశ తనలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అందుకే 12 తనకంటే వయస్సులో ఇంకా ఎంతో పెద్ద అయినటువంటి ఒక వ్యక్తితో బలవంతముగా అనగా తన ఇష్టానికి వ్యతిరేకముగా వివాహం జరిపించారు. తన తల్లిదండ్రుల మాట కాదనలేక వారికి విధేయించి ఈమె వివాహమాడింది. నిజానికి ఆమెకు ఒక మటకన్య కావాలన్నటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా 12 వివాహమాడినటువంటి ఈమె ఆ తరువాత 18 కుటుంబ జీవితములో తన భర్త వలన అనేక కష్టాలు, నరకయాతన అనుభవించింది. ఎందుకనగా తన భర్త మంచివాడు కాదు, హింసించేవాడు, వేధించేవాడు, దైవభీతి లేనటువంటి వాడు. ఆ 18 తన భర్త కోసం ప్రార్థిస్తూనే ఉంది. అయితే 18 తరువాత తన భర్త భూ తగాదాలలో హత్య చేయబడ్డాడు. అయితే ఆయన మరణించే సమయానికి ఆయన చాలా వరకు మారు మనస్సు పొందాడు. ఆ సమయానికి ఈ దంపతులకు 2 మగబిడ్డలు. అయితే ఇద్దరు మగబిడ్డలు, వీరి కొడుకులిద్దరూ తన యొక్క తండ్రిని హత్య చేసినటువంటి వాని మీద పగ తీర్చుకోవాలన్నటువంటి కసితో రగిలిపోతూ ఉండగా రీటమ్మగారు వారిని వారించి తన భర్తను హత్య చేసినటువంటి వారిని మన్నించాలి అని తమ ఇద్దరు బిడ్డలను కోరుకున్నది. కానీ తన యొక్క భర్త వైపు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వలన ఈ ఇద్దరు బిడ్డలు తన తల్లి మాట వినలేదు. తన తండ్రిని హత్య చేసినటువంటి వారి మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళను కూడా చంపివేయాలి అన్నటువంటి కోరిక బలముగా ఉండి తమ తల్లి మాట వినకుండా ఉన్నప్పుడు ఏ తల్లి చేయనటువంటి ఒక ప్రార్థన రీటమ్మగారు తమ యొక్క బిడ్డల కోసం చేసింది. ఆ ప్రార్థన ఏమనగా, ప్రభువా, నా ఇద్దరు బిడ్డలకు మారు మనస్సు కలిగించు, వారిలో ఉన్నటువంటి కోపతాపాన్ని, శత్రువును చంపివేయాలన్నటువంటి కోపాన్ని వారిలో నుంచి తీసివేయి. ఒకవేళ వారు ఇంకా పగ కక్షాకార్పణ్యాలతో ఈ హత్య చేయాలి తమ తండ్రిని చంపిన హంతకులను అని అనుకున్నట్లయితే నా ఇద్దరు బిడ్డలను ఈ లోకము నుంచి తీసుకొని వెళ్ళు అని ప్రార్థించింది. భగవంతుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఇద్దరు కుమారులను చిన్న వయస్సులోనే వారి యొక్క చిన్న వయసులోనే ఈ ఇద్దరు కుమారులు కూడా మరణించారు. అంటే ఇక్కడ ఏ తల్లి కూడా నా ఇద్దరు బిడ్డలను చంపివేయి ప్రభువా అని ప్రార్థించదు. కానీ రీటమ్మగారు యొక్క ప్రార్థనని మనం లోతుగా గమనించినట్లయితే మొట్టమొదటిగా వారిలో మారు మనస్సు కలిగించు, ఒకవేళ మారు మనస్సు కలిగించకుండా, వారిలో మారు మనస్సు లేకుండా ఈ చావైన పాపము వాళ్ళు కట్టుకోవటం కంటే వాళ్ళు మరణించటమే మేలు అని ఆమె దేవునికి ప్రార్థన చేసింది. బిడ్డల మీద ప్రేమ లేక కాదు, కానీ ఉన్నతమైనటువంటి ప్రేమ. తన బిడ్డలు చావైన పాపము కట్టుకొనకూడదు, వారు పుణ్య జీవితాన్ని జీవించి అదే విధముగా మరణించాలి అన్నటువంటి తపన, దేవుని మీద ప్రేమ రీటమ్మ గారి జీవితంలో మనం చూడగలం.
ఆ తర్వాత కుమారులిద్దరు మరణించిన తర్వాత ఆమె అగస్తీన్ సభలో మఠకన్యగా చేరాలనుకున్నది, కానీ మొట్టమొదటిగా వీరిని ఈమెను వాళ్ళు తీసుకోలేదు మఠములోనికి. ఆ తర్వాత దైవ ప్రేరణ వలన మఠములో చేరి మఠకన్యగా ఆమె తన శేష జీవితాన్ని కొనసాగించింది. అయితే పునీత రీటమ్మ గారి యొక్క జీవితంలో మనం ఇంకా గమనించేటటువంటి అంశం ఏమనగా, ప్రభు యొక్క గాయాలలో ముళ్ళ కిరీటం వల్ల ఆయన శరీరంలో కలిగినటువంటి గాయాలలో ఒక గాయం తన నుదుటి మీద మనం చూడవచ్చు. సుమారుగా 40 సంవత్సరాల పాటు ఆమె ఈ స్టిగ్మాత అంటారు దానిని తన నుదుటి మీద గాయాన్ని కలిగి జీవించింది. మఠకన్యగా దేవుని యొక్క సేవలో నిమగ్నమయుండి ఆమె దేవునికి సన్నిహితముగా జీవించింది. తన యొక్క జీవితంలో చివరి 4 సంవత్సరాలు కూడా ఆమె దాదాపుగా మంచములోనే ఉంది. ట్యూబర్క్లోసిస్ వ్యాధి వల్ల ఆమె మరణించింది. ఆ 4 సంవత్సరాలు ఆహారము ఏదీ స్వీకరించకుండా దివ్య సప్రసాదమును స్వీకరించి దాని ద్వారా మాత్రమే బలమును శక్తిని పొంది ఆమె 4 సంవత్సరాల పాటు మంచంలోనే ఉండి ప్రభు యొక్క సన్నిధిలో జీవించింది. అందుకే తల్లి తిరుసభ ఈమె యొక్క జీవితం గమనించి ఎన్ని ఒడిదొడుకులు ఆమెకు సంభవించినప్పటికీ కూడా అన్నిటినీ ఈరోజు మనం సువార్తలో విన్నటువంటి విధముగా శత్రువులను ప్రేమించటం, వారి కోసం ప్రార్థించటం, తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం లేని వారికి సహాయం చేయటం, పాపులను కూడా ప్రేమించటం, కనికరం కలిగి ఉండటం, ఈ అంశాలన్నీ కూడా పునీత రీతమ్మ గారి యొక్క జీవితంలో మనం చూడగలం. 70 సంవత్సరాల వయసులో ఆమె మే నెల 22వ తేదీన మరణించింది. 1900 సంవత్సరములో ఆమెకు పునీత పట్టా ఇవ్వబడింది. ఆమెకు పునీత పట్టా ఇచ్చి 100 సంవత్సరాల పండుగ సమయంలో అనగా 2000 సంవత్సరం ఇదే రోజున పునీత రెండవ జాన్పాల్ పోపు గారు పునీత రీటమ్మ గారి గురించి చెప్తూ, ప్రతి గృహిణికి ప్రతి తల్లికి పునీత రీటమ్మ గారు ఆదర్శముగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే అసాధ్యము మన జీవితంలో మనం అనుకుంటామో అటువంటి వాటిని సుసాధ్యం చేయటానికి ఈమె పాలక పునీతురాలిగా నియమించబడింది. అసాధ్యం ఏమిటి తన జీవితంలో? తన భర్తను చంపివేసినటువంటి వాళ్ళ కోసం వాళ్ళను మన్నించి ప్రార్థించటం, మామూలు మనుషులకు అది సాధ్యము కాదు. 2వది, తన కుమారులు పాపస్థితిలో చావైన పాపము కట్టుకున్నట కంటే వారు మరణించుటయే మేలు అని కోరుకున్నటువంటి తల్లి. ఆమె ఆ విధముగా చేసింది ప్రేమ లేక కాదు, కానీ దైవ ప్రేమ తన బిడ్డల మీద అధికమై ఆ విధముగా చేయగలిగింది. అందుకే ఈరోజు పునీత రీతమ్మ గారి యొక్క వేడుదల ద్వారా సువార్తలో మనం విన్నటువంటి విషయాలను గ్రహిస్తూ ఆమె యొక్క సన్మార్గంలో మనము కూడా నడిచేటటువంటి శక్తిని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో మన దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపుగారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈరోజు విశ్వ శ్రీసభ పునీత రీతమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా తిరుసభ నాయకులు, అధిపతులు, తిరుసభ మీద దాడి చేసేటటువంటి వారి కోసం ప్రార్థిస్తూ పునీత రీతమ్మ గారి వలె శత్రువులను మన్నించేటటువంటి మంచి మనస్సును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ముఖ్యముగా పునీత రీతమ్మ గారి యొక్క పండుగ రోజున ప్రతి తల్లి కోసం, ప్రతి భార్య కోసం, ప్రతి వితంతువు విధవరాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాము.
తన జీవితం ఎన్ని మలుపులు తిరిగినా కూడా దేవునికి ఏ విధముగా సన్నిహితముగా జీవించిందో, తమ యొక్క కుటుంబ జీవితంలో భర్తల వల్ల బిడ్డల వల్ల బాధలు పడుతున్నటువంటి స్త్రీలందరి కోసం మేము ప్రార్థిస్తూ, రీతమ్మ గారిలో ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసము, ఓర్పు, పట్టుదలను వీరందరికీ కూడా కలిగించి, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా తమ యొక్క పరిస్థితులను జయించే శక్తిని వీరికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు దివ్యవాణి ఛానల్ కోసం మేము ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాము. గడిచినటువంటి 3.5 సంవత్సరాలు దాదాపుగా ఈ ఛానల్ ద్వారా ఇంటింటా ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా ప్రతి కుటుంబమును ఒక చిన్న తిరుసభగా, గుడిగా మలస్తూ ఈ ఛానల్ ద్వారా ప్రజలలో దైవ ప్రేమ అధికమగునట్లుగా దీనికి కావలసిన అన్ని వనరులను, దాతలను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారికి బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములను అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితాన్ని అనుగ్రహించండి. ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని, వారి యొక్క పాపములను క్షమించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మనాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షపు ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడవైన ఓ సర్వేశ్వరా, పునీతరీతమ్మలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన బలిని అర్పింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహము కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మా మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమునకు మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లికి పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత రీటా గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమీన్ ఆమీన్ మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము మా ఇద్దరు అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు ఇచ్చుచున్నాను నా శాంతిని మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సత్య కతోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము సర్వేశ్వరుని బిడ్డ లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక ఆమేన్ దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ప్రార్థన ఓ నా యేసువా ఓ నా యేసువా ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను నన్ను మీలో ఐక్యపరచము మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయము చేయమని వేడుకొనుచున్నాము ఆమేన్ పరవశించుచున్నది నా హృదయము ప్రభుని స్వీకరించిన
ప్రతి క్షణము పరవశించుచున్నది నా హృదయము ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము ప్రభువేగా తోడు నీడ జీవితాంతము ప్రభువేనా తోడు నీడ జీవితాంతము ప్రభుకే సదా అంకితం నా జీవితం ప్రభుకే సదా అంకితం నా జీవితం పరవశించుచున్నది నా హృదయము ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము కష్ట దుఃఖ దురితములో మరువడు నా దేవుడు అందరు వదిలిపెట్టినా విడువడు ఎడబాయడు కష్ట దుఃఖ దురితములో మరువడు నా దేవుడు అందరు వదిలిపెట్టినా విడు ఎడబడబాయడు నాతో ఎల్లప్పుడుండే ఇమ్మానుయేలుడు నాలో సదా జీవించే హృదయేశ్వరుడు నాతో ఎల్లప్పుడుండే ఇమ్మానుయేలుడు నాలో సదా జీవించే హృదయేశ్వరుడు పరవశించుచున్నది నా హృదయము ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం కాక పై ఆదివారం పెంతెకోస్తు మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. అందుకే ఈ పెంతెకోస్తు ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ తిరుసభలో. దాన్ని ఘనముగా కొనియాడుటకు ఈరోజు నుంచి దివ్యవాణి టీవీ నవదిన జపములను ప్రారంభిస్తూ ఉంది. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి 8 వరకు ఈ రానున్నటువంటి 9 పెంతెకోస్తు మహోత్సవం వరకు ప్రతిరోజు ఈ నవదిన జపాలు ప్రత్యక్ష ప్రసారముగా మనము కొనియాడబోతు ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 9 నవదిన జపాలలో పాల్గొని పెంతెకోస్తు మహోత్సవాన్ని ఘనముగా కొనియాడటకు సంసిద్ధులు కావలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాము. ఈరోజు శుక్రవారం కాబట్టి 12:00 ఇంగ్లీష్లో యేసు తిరుహృదయ దివ్యబలి పూజ, మరి సాయంత్రం 5:40 మరియమాత పూజిత మాస ప్రార్థనలు, అది ముగిసిన తర్వాత తెలుగులో యేసు పవిత్ర తిరుహృదయ దివ్యబలి పూజ అర్పించబడుతూ ఉంది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపింపుమని ప్రార్థించుచున్నాము. పునీత రీతమ్మ గారి ఆదర్శము ద్వారా మాయందు నీవు ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
కొరుకునే తండ్రి, నా యేసయ్య నా యేసయ్య, ఆదుకునే తండ్రి, నా యేసయ్య నా యేసయ్య, నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా, నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా, గొప్ప కార్యముల్ నే చెయ్యాలని, గొప్ప కార్యముల్ నే చెయ్యాలని నాలో ఉన్నావయ్యా, యేసు బలపరుస్తున్నావయ్యా, నాలో ఉన్నావయ్యా, యేసు బలపరుస్తున్నావయ్యా, స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ 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 స్తోత్రముల్, ఆదుకునే తండ్రి నా యేసయ్య నా యేసయ్య, ఆదుకునే తండ్రి నా యేసయ్య నా యేసయ్యా.